నీ మోహానికి నేనే చాలా ఎక్కువ. పో బాయ్. ఎంత మాట నేసింది అమ్మా. ఏయ్ మౌన వండ్రా. నా కొడలకేంట్రా బంగారు తల్లి. నాది ఇష్టే తగిలేలా ఉంది. అయ్యా అబ్బాయి అమ్మాయి ఆల్రెడీ ఒకరికొకరు తెలుసు కాబట్టి ప్రశ్నలు అడగటాలు ప్రైవేట్గా మాట్లాడుకోవటాలు లేవు. అవును పంతులు గారు, రోజీ గారు వస్తే డైరెక్ట్గా తాంబూలాలు మార్చుకోవటమే. మేము అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడగాలి, తర్వాత మా వర్తంతో ఏకాంతంగా మాట్లాడాలి. బ్రదర్ ఇప్పుడు ఇది అవసరమా? అవసరమే. ఈ లవ్ మ్యారేజెస్ వల్ల పెళ్లి చూపు లేకుండా పోతున్నాయి. నాకు కూడా అలాగే మోసం జరిగింది, ఇప్పుడు నీకు కూడా అలాగే జరుగుతుంది. ఓహో, అంటే మగవాళ్ళు ముగ్గురు ఒకటే అన్నమాట? లేదు, మీ అన్నయ్య మా పార్టీయే కాదు. సింధూర్ నేను ఒకటి. కరెక్ట్. సింధూర్ దామినిని ప్రశ్నలు అడుగు. అడుగుతా. అవును బ్రదర్, ఏమడగాలి? అరే పెళ్లి చూపులు అడుగుతారు కదా, వంటొచ్చా డాన్స్ వచ్చా అని, అవి అడుగు బ్రో. ఇప్పుడు చూడు. ఏ పిల్లా, నీకు వంటొచ్చా? రాదు. సరే పోనీ డాన్స్ వచ్చా? అస్సలు రాదు. అదంట బ్రో, ఏం చేయాలి? ఇంకొకటి అడుగు బ్రో. మరి ఏమొచ్చు నీకు? పరిగెత్తడం వచ్చు. వచ్చుగా, ఏది పరిగెత్తి చూపించు. బ్రో బ్రో వద్దు, ఇప్పుడు ఆవిడ గారిని వదిలేమనుకో హైదరాబాద్ మొత్తం పరిగెడుతుంది. ఓహో అదొకటి ఉంది కదా, వద్దులే. అయితే ఇప్పుడు మా సింధు దామినితో పర్సనల్ గా మాట్లాడతాడు. సింధు వద్దు బ్రో, ఇప్పుడు అలాంటివి ఏం వద్దు. అదేంటి బ్రో, వెళ్ళి మాట్లాడు. నీదేం పోయింది భయ్యా, నీదేం పోయింది? మీ ఆవిడేమో మహానటి, ప్రెసిడెంట్ లేకుండానే వర్షం కురిపించేస్తుంది. ఇదిగో కానీ నా క్యాండిడేట్ ఉంది చూడు, అదిగో పక్క ఊర మాసు, డూప్ లేకుండానే డిషన్ డిషన్ అంటూ ఫైట్ చేసేస్తుంది. మీ పిల్లల వేళాకోళాలు బాగున్నాయిరా, ఇంతకీ రోజీ గారు ఎప్పుడు వస్తారు? ఈ పాటికి బయలుదేరే ఉంటుంది అంకల్, వచ్చేస్తుంది. ఇదేంటి, ఆంటీ నన్ను బయటకు వచ్చి ఫోన్ చేయమని మెసేజ్ పెట్టింది. హలో ఆనంద్. హలో ఆంటీ. నువ్వు పక్కకు వచ్చావా? అందరూ వచ్చేసారా? వచ్చేసారండి. మీరు కూడా వస్తే తాంబూలాలు తీసుకోవటమే. ఇంతకీ మీరు బయలుదేరారా లేదా? లేదా. అదేంటండి, ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ కంగారు పడిపోతున్నారా అంటీ? ఆనంద్ ముందు నేను చెప్పినట్టు చెయ్యి, నేను ఒక లొకేషన్ పంపిస్తాను, నలుగురు మనుషులు తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసేయి. ఏమైందంటీ, ఏదైనా ప్రాబ్లమా? ఇప్పుడేం చెప్పలేను, త్వరగా బయలుదేర్రా. ఇదిగో ఈ విషయాన్ని అక్కడ ఎవరికి చెప్పుకో. సరే ఆంటీ, వెంటనే బయలుదేరతాను. త్వరగా వచ్చేసేయాను. Thank you.
ఆంటీ ఏమైంది ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు అపర్ణకేమైంది ఆంటీ 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 ఏమైంది ఆంటీ అపర్ణ ఇక్కడికి రావడం ఏంటి అపర్ణ సింగపూర్ లో ఉంది కదా లేదా తన ఇండియా వచ్చేసింది ఇండియా వచ్చేసిందా చెల్లెళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది అందుకే తను వస్తున్నట్టు చెప్పొద్దంది ఎయిర్పోర్ట్ లో దిగ్గానే నాకు ఫోన్ చేసింది నా చేతుల్లోంచి జారి ఆ లోయలో పడిపోయింది ఇక్కడే పడిపోయింది లోయలో పడిపోయిందా ఇక్కడ ఇక్కడ నుంచి పడిపోయింది వెతుకుదాం పదండి రండి ఆంటీ ఆంటీ అనా కొండపై నుంచి కింద పడితే చచ్చిపోతారనా ఈ అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంటుందన్నా రేయ్ అప్పటికేం కాదు రండి వెతుకుదాం ఆంటీ చెప్పాను అటు కాదండి ఇటు నుంచి వెళ్ళి వెతుకు రండి పదండి ఇక్కడ బాడీ కనబడలేదన్నా అపర్ణ బతికే ఉండాలి వెళ్ళి వెతకండి అయ్యా కష్టం సార్ అంతెత్తు నుంచి పడ్డాక ఎవరు బ్రతకొండరు సరే కనీసం డెడ్ బాడీనైనా వెతకండి పైన చెట్టు మీద ఏమైనా ఇరుక్కుందేమో చూడండి అలాగే సార్ కానీ ఇక్కడ పుల్లు ఎక్కువ సార్ డెడ్ బాడీ కూడా దొరుకుతుందని నమ్మలేము రేయ్ నోరు మూసుకుని వెళ్ళి వెతకండి వెతకండి వెళ్ళండి అపర్ణ అపర్ణ ఆంటీ మీరే మా అందరి ధైర్యం మీరే ఇలా అయిపోతే ఎలా అప్పన్న ఆనంద్ అప్పన్న కనిపించడం లేదు ఆంటీ ఒక్కసారి నిదానంగా ఆలోచించండి అంత ఎత్తు నుంచి పడ్డాక ఎవ్వరూ బ్రతకరని అందరూ చెప్తున్నారు ఆనంద్ ఏం మాట్లాడుతున్నావు తను మన అప్పన్న అలాంటి చావు తనకి ఎప్పటికీ రాదు రాకూడదు సారీ ఆంటీ అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను కానీ ఒక్కోసారి మనం ఊహించనివే జరుగుతాయి మనిషి కాగితం మీద గీసిన గీతల్ని మనం ఎలాగైనా మార్చగలం కానీ దేవుడు అరచేతిలో గీసిన గీతల్ని మనం మార్చలేము ఆంటీ ఏం కాదు అపర్ణకేం కాదు ప్లీజ్ ఆంటీ మీరు అధైర్యపడితే మనం అపర్ణను పట్టుకోలేం మీరన్నదే నిజం తన లాంటి మంచి మనిషికి అసలేం కాదు రండి రండి వెళ్ళి వెతుకుదాం సార్ మీరు చెప్పిన చోటు నుంచి మనిషి కింద పడితే ఇక్కడ దగ్గరలో ఉన్న సెలయర్లో పడతారు అక్కడికి వెళ్ళి వెతుకుదాం సరే మీరిద్దరు నాతో పడండి మీరిద్దరు ఇక్కడే ఉండి మేడంతో పాటు వెతకండి ఆంటీ ఇటువైపు చూడండి వెళ్ళండి రండి నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం దాటిపోతున్నట్టుంది ఇంకా రోజీ గారు రాలేదు ఇప్పుడు ఎలాగా లోకి వదిన ఎక్కడికెళ్ళింది ఇంకా రాలేదేంటి ఎక్కడికెళ్ళిందో చెప్పలేదంటి ఫోన్ చేస్తే కలవట్లేదు పోనీ ఎవరినైనా వెళ్ళి చూడమనకపోయావా అనయ్య ఆనందిని వెళ్ళి చూడమను బహుశా ఆఫీస్లో ఉందేమో లేదు మహా అమ్మ ఆఫీస్కి వెళ్ళలేదు
బహుశా ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్ళి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు నిశ్చితార్థం పెట్టుకోవడం ఎందుకు? మామల్ రమణం ఎందుకు? మామ్, మనం ఎలాగూ ఈరోజు హ్యాపీగా ఉండాలనుకున్నాం, అందుకే కదా డాడీని ఆఫీస్కి వెళ్లకుండా ఆపాము. ఆయనకి ఎప్పుడో కానీ సెలవు దొరకదు, సరదాగా ఎంజాయ్ చేద్దాం మామ్. అవును లత, వీళ్ళ పెళ్లికి ఎప్పుడూ ఏదో ఆటంకం వస్తూనే ఉంది, ఈసారి మాత్రం అలా జరగకూడదు. ఎంత లేట్ అయినా సరే నిశ్చితార్థం చేసుకునే వెళ్దాం. సరే, నేను మాత్రం కాదంటానా? కానివ్వండి. అమ్మ మహా, ఇంతకీ మీ ఆయన ఏడమ్మా? తెలీదండి, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు. సరే, నేను చూసి వస్తానుండు. మహా, మీ అక్క కూడా ఉంటే బాగుండేది. ఇంత అర్జెంటుగా సింగపూర్ ఎందుకు వెళ్ళింది? అక్కడ డాక్టర్ సెమినార్ జరుగుతుంది అంకుల్, అందువల్లే రాలేకపోయింది. త్వరలోనే వచ్చేస్తుంది. అదేంటమ్మా తొందరలో రావడం ఏంటి? చెల్లెలి పెళ్లికి ముందే ఉండాలి కదా. ప్రస్తుతం చాలా బిజీగా ఉంది ఆంటీ, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కనీసం పెళ్లి టైంకైనా వస్తుందా? లత వస్తుందాంటీ, తనకి మేమంటే చాలా ఇష్టం. మీ ముగ్గురు అక్కా చెల్లెల కదా సింధూర్ చెప్పాడమ్మా. మేము చాలా బాధపడ్డాం, చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని మీరు నానా కష్టాలు పడ్డారు. చక్కగా రోజీ గారి దగ్గర చేరారు అనుకుంటే ఆ హిమబిందు మీ మధ్యకు వచ్చి చిచ్చుబెట్టింది. ఇప్పటికైనా అందరూ కలిసిపోయారు. దాన్నే టైం అంటారండి. టైం కలిసి రానంత వరకు అక్క పక్కనే ఉన్నా వీళ్ళు గుర్తుపట్టలేదు. ఇప్పుడు టైం కలిసొచ్చింది, వీళ్ళు కలిసిపోయారు. నిజం చెప్పారాంటీ, ఏ టైంలో ఎవరు కలవాలో అప్పుడే కలుస్తారు, ఏ టైంలో ఎవరు విడిపోవాలో అప్పుడే విడిపోతారు. మహా, బాధ ఎక్కడా లేడేంటి? వాచ్మెన్ అడిగితే బయటికి వెళ్ళాడని చెప్తున్నాడు. అదేంటి చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు? సంథింగ్ ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళుంటాలే డాడ్, వచ్చేస్తాడులే. ఇదేంటక్కా, టైంకి ఆంటీ రావడం లేదు, ఇప్పుడు బావగారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇలా అయితే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? అమ్మొస్తే అన్నీ కవర్ అయిపోతాయి. బహుశా మీ బావ కూడా అమ్మ కోసమే వెళ్ళుంటాడు. పంతులు గారు, ముహూర్తం దాటిపోతున్నట్టుంది, పర్వాలేదా? ఏం పర్వాలేదండి, ఈ రోజంతా మంచి ముహూర్తమే, ఎప్పుడైనా తాంబూలాలు మార్చుకోవచ్చు. ఒరే పుత్రరత్నం, ఆ రోజుని చూసావా? తన కూతురు చచ్చిపోయిందని ఇంతమంది చెప్తున్నా, ఇంకా వెతుకుతూనే ఉంది. అవును డాడీ, ఆ కొండ మీద నుంచి లోయలో పడితే బతికే అవకాశమే లేదు, అయినా వెతుకుతుంది, దురాశ కదా. అన్నన్నా కాదురా, దాన్ని ఆశ అంటారు. లోయలో పడ్డ కూతురు బతికే ఉందన్న ఆశతో వెతుకుతుంది. నేను చెప్పేది కూడా అదేగా. ఒరే, ఆశ అంటే మనం ఒక పుస్తకాన్ని కొనుక్కుని చదవాలనుకోవడం. దురాశ అంటే పక్కోడు కొనుక్కున్న పుస్తకాన్ని దొంగచాటుగా చదివేయటం. ఓహో, అదా విషయం.
నువ్వు నిజంగా పుస్తకాల గురించి మాట్లాడుతున్నావా? అవునరా, పుస్తకాల గురించే చెప్పా. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. రే, ఎందుకురా అపార్థం చేసుకుంటావు? నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? సర్లే డాడీ, ఆ రోజు ఒక్కతే ఉంది, వెనకాల వెళ్ళి పొడిచేనా? రే, దగ్గరికి వెళ్తే పొడిపొడి చేసేస్తుంది. ఆ రోజీ సంగతి ఇంకా నీకు సరిగ్గా తెలియడం లేదు. డాడీ, పిచ్చిదల్ల లోయంతా వెతుకుతుంది డాడీ, అది నన్నే చేస్తుంది డాడీ. వెతకని వెతకని శవం కనపడితే పిచ్చిదైపోతుంది, లేకపోతే బతికున్నంతకాలం వెతుకుతూనే ఉంటుంది. సూపర్ డాడీ, ఈ న్యూస్ ఇలాగే సాహుకి చెప్తామా? ఆల్రెడీ నేను చెప్పాను రా, బాసు శభాష్ అన్నాడు. నాకెందుకు తృప్తిగా లేదు డాడీ, ఇంకా ఏదో తగ్గింది. ఓరి నీ పుస్తకం దొంగలెత్తుకెళ్ళ, ద గ్రేట్ రోజీ కళ్ళ ముందే ఆవిడ కూతుర్ని చంపేశావు. పొద్దుటి నుంచి రోజీ నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం, అయినా ఏదో తగ్గిందంటావా? అది కాదు డాడీ, రోజీకి ఒక వార్నింగ్ ఇద్దాం. అది ఎంతో భయంకరంగా ఉండాలంటే రోజు మన జోలికి రావడానికే భయపడిపోవాలి. అంటే ఏంట్రా, ఇప్పుడు రోజీ ముందుకెళ్ళి మీ అమ్మాయిని మేమే చంపేశాం, మళ్ళీ మా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇద్దామా? అది కాదు రెడీ. హే నోర్మి, అసలే బిడ్డపోయిన బాధలో ఉంది, ఇప్పుడు దొరికామంటే మళ్ళీ పుట్టడానికి కూడా భయపడేలా చంపి పారేస్తుంది. మరి ఏం చేద్దాం డాడీ, మన జోలికి వచ్చినందుకు ఆ రోజుకి వార్నింగ్ ఇవ్వాలి కదా. ఆవిడికి వార్నింగ్ ఇవ్వడం కావాలి, అంతే కదా. బాస్ కూడా అదే చెప్పారు. పద అపర్ణా, అపర్ణ ఇక లేదు అన్న నిజాన్ని ఆంటీ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆవిడ్ని ఓదార్చడం కూడా కష్టంగా ఉంది. ఆంటీ, లోకిని మాని రమ్మని చెప్పనా? వద్దు, వాళ్ళంతా దామిని పెళ్ళన్న హ్యాపీ మూడ్ లో ఉన్నారు. మనం అపర్ణ గురించి చెప్తే మహాదామిని ఏడుస్తూ కూర్చుంటారు. దామిని పెళ్ళి పోస్ట్ పోన్ అవుతుంది. ముందు అపర్ణని వెతుకుదాం, తర్వాత వాళ్ళకి చెప్పాలో లేదో ఆలోచిద్దాం. పదండి ఆంటీ. సార్, ఇక్కడేదో ఉంది, రండి సార్, తొందరగా రండి. సార్ ఇదిగోండి సార్. అయ్యో, దీని నిండా రక్తం ఉంది సార్. బాడీ మాత్రం లేదు సార్. ఆంటీ, 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 అపర్ణ. అయ్యో అపర్ణ. మేడం, ఇక్కడ చిరుతపులు తిరుగుతూ ఉంటాయి, లోయలో పడ్డ వల్ల అవి లాక్కెళ్ళిపోతాయి. అయ్యో, ఆంటీ, మీకు తెలియందేం లేదు, జరిగిన దాంట్లో ఒక్క క్షణాన్ని కూడా మనం మార్చలే. ఆంటీ, ముందు జరగాల్సింది చూద్దాం. అపర్ణ మనకి దూరం అయిపోయిందా? అపర్ణ నన్ను అసలు ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉండుంటుంది. ఆంటీ, ఇప్పుడు మనం ఎంత వెతికినా తన జాడ తెలిసేలా లేదు. అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, మనం వెళ్ళకపోతే వాళ్ళకు అనుమానం వస్తుంది. అంటే నేను వెతకొద్దు అనటం లేదంటీ, ఆ పని వీళ్ళు కూడా చేస్తారు. ఆంటీ ప్లీజ్, వాళ్ళని మీరే పిలిచారు, ఇప్పుడు మీరే వెళ్ళకపోతే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు, దామిని మహ కూడా భయపడతారు. నువ్వు చెప్పింది కరెక్టే ఆనంద్, కానీ అపర్ణ తన గురించి తెలిసే వరకు వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఆంటీ, ఇంటికి వెళ్ళి
సింధూర్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వద్దాం. పదన్న ఆంటీ, ప్లీజ్ ఆంటీ, పదన్న ఆంటీ, పదన్న ఆంటీ. ఏ మీరందరూ జాగ్రత్తగా వెతకండి. అలాగే సార్, ఏ విషయం తెలిసినా ఇమీడియట్గా కాల్ చేయండి. పదన్న ఆంటీ. తాంబూలాలు మా మహా ఆనంద్ చేతులకిప్పించండి. అదేంటమ్మా పెద్దదానివి? నువ్వుండగా మేం తీసుకోవడం ఏంటి? ఇప్పుడు చెల్లికి అన్నీ నువ్వే. తాంబూలాలు తీసుకో. అది కాదమ్మా. మహా ఆంటీ మాట విను.